సాధారణంగా ఒక స్త్రీకి పెళ్ళి అనేది ఒక అపూర్వమైన ఘటన ఎందుకని అంటే అప్పటి వరకు పెరి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని అలాగే తను పెరిగిన వాతావరణాన్ని తన చుట్టూ ఉన్న మనుషుల్ని సన్నిహితుల్ని స్నేహితుని ఒక్క మాటలో చెప్పాలి అంటే తన ప్రపంచాన్ని వదులుకుని భర్తతో పాటు తనవైపు అడుగులు వేస్తుంది తన ఇంటి పేరుతో పాటు తను ఉండే నివాసము తన ఇష్ట ఇష్టాలు తన పద్ధతులు అన్నీ కూడా మార్చుకుంటూ ఉంటుంది అయితే పెళ్ళి అనే విషయంలో స్త్రీలు ఎన్నో కళలు కంటుంటారు ఉంటారు అలాంటి భర్త రావాలని అలాంటి అత్తవారి రావాలని ఇలా ఎన్నెన్నో కళలు కంటుంటారు అయితే కళలు ఎన్ని కన్నా కూడా పెళ్లి తర్వాత వచ్చే ఒక అప్పగింతల కార్యక్రమం అప్పుడు ఏ వధువైనా సరే కంటతడి పెట్టాల్సిందే ఎందుకని అంటే తన త మనుషుల్ని తన తల్లిదండ్రుల్ని శాశ్వతంగా తనకు దూరంగా వెళ్ళిపోవడం అనేది నిజంగా ఏ ఆడపిల్లకైనా ఒక కఠినమైన పరీక్ష చెప్పుకోవచ్చు అయితే అలాంటి ఒక విషయమే జరిగింది అయితే ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది జరిగిన విషయం ఏంటి అంటే ఒక పెళ్లి జరిగింది చండీగఢ్ దగ్గర ప్రాంతంలోని అయితే ఆ పెళ్లి అయిన తర్వాత ఆ పెళ్ళంతా చాలా సంతోషంగా జరిగింది ఇరు ఇరు కుటుంబాలు అంతా ఆనందంగా ఆ పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు అంతా బాగానే ఉంది ఇక అప్పగింత అయ్యే సమయానికి అమ్మాయి చేతిని తీసుకువెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టి అప్పగింతలు పూర్తయ్యాయని ఇక మీరు బయలుదేరచ్చు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది అయితే ఏడవడం అంటే ఏదో అందరిలాగా కంటతడి పెట్టుకోవడమో బాధను వ్యక్తం చేయడమో కాదండి దాదాపుగా రెండు గంటల పాటు ఏడుస్తూనే ఉంది అయితే రెండు గంటల పాటు ఆమెను బ్రతిమలాడటం ఓదార్చడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఆమె రానంటే రానని మొండికేసేసింది అత్తారింటికి నేను వచ్చే ప్రసక్తే లేదని నా తల్లిదండ్రుల్ని వదిలే క్వశ్చనే లేదు అంటూ అక్కడ భీష్మిషిక్ కూర్చుంది అంటే ఇక అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్లో నచ్చ చెప్పడం మొదలు పెట్టారు ఇవన్నీ సాధారణమని మళ్ళీ మీ అమ్మగారి ఇంటికి నువ్వు రావచ్చని ఇలా ఏవేవో వాళ్ళకి తోచిన విషయాలన్నీ చెప్తూ ఆ అమ్మాయిని సముదాయించారు రెండు నాలుగు గంటలైంది మూడు గంటలైంది ఆ అమ్మాయి అసలు లేవను అటు మెట్టింటి వాళ్ళు అంటే అత్తగారి ఇంటి వాళ్ళు ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని వేసి చూస్తున్నారు ఇక లాభం లేదని రంగంలోకి దిగాడు పెళ్లి కూతురు ఆ అమ్మాయి బోర్ను ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా గబుక్కుని ఎత్తుకుని మెట్లు దిగి కారులో కూర్చోబెట్టి ఆ అమ్మాయిని సముదాయించడం మొదలుపెట్టాడు దాంతో ఆ అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ కిందకి దిగినప్పటికీ కూడా ఆ తర్వాత తన భర్త చెప్పిన విషయాలన్నీ విని శ్రద్ధగా అవన్నీ అర్థం చేసుకుని ఏడుపు ఆపేసి నవ్వుతూ నవ్వుతూ వాళ్ళ అమ్మ నాన్నలకు సెండ్ ఆఫ్ ఇచ్చింది ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తనతో పాటు కిందకి దిగి ఏమీ కాదని రేపు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నిన్ను చూస్తామని హామీ ఇవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయింది చూసారా అండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్దగా మారిపోతుంటాయి ఇప్పుడు మనం విన్న వీడియోలాగా